ष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमं अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు భగవద్గీతలో మనము ఈరోజు 111వ క్లాస్ 111 క్లాస్ ఈరోజు చెప్పుకుంటున్నాం మనము 110 క్లాసెస్ అయిపోయినాయి. మనము ఇప్పటికే నాలుగు చాప్టర్స్ అయిపోయినాయి. ఐదో చాప్టర్ వచ్చేసి మనం 10వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయంలో మరి 12th శ్లోకానికి ఈరోజు స్టార్ట్ చేయాలి. ఈరోజు 12వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తాము. మనకి ఇద్దరు కొత్త పిల్లలు వచ్చారు. వీళ్ళిద్దరికి వచ్చే స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏమంటే, మీ ఇద్దరికీను మేము మామూలుగా ఏం చేస్తామంటే, ఈరోజు నాలుగు శ్లోకాలు కానీ ఐదు శ్లోకాలు కానీ అందరితోనే చెప్పిస్తాను నేను. ఎవరో ఒకరు చదువుతారు అండి, ఎవరో ఒకరు చదువుతారు నేను చెప్తుంటే. తర్వాత నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసి అందరూ చదవాలి, బుక్ చూసుకొని చదవాలి. నెక్స్ట్ అంటే మళ్ళీ శుక్రవారం నమోదు. మళ్ళీ ట్యూస్డే నమోదు మీరు ఏం చేయాలంటే, కళ్ళు మూసుకొని నాలుగు శ్లోకాలు చెప్పాలన్నమాట. నాలుగు కానీ ఐదు కానీ ఎన్ని శ్లోకాలు ఉంటాయి చెప్పడానికి ట్రై చేయాలి. వస్తే వచ్చింది, లేకుంటే రాలేదు పర్వాలేదు, వచ్చి వస్తే వెల్ అండ్ గుడ్. అట్లా సాధారణంగా అది ప్రాక్టీస్. ఈరోజు నేను నాలుగు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు, అది చెప్పుకుంటాం అనమాట. తర్వాత మీరిద్దరు ఏం చేస్తారంటే, మనకు ఇక్కడ వీళ్ళే దగ్గర 20 మంది వరకు ఉన్నారు, ఇప్పటికి 11 మంది జాయిన్ అయినారు, ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు అని అనిరుద్ధ అభినవ్ అని, ఇక్కడ ఇద్దరు ఉన్నారు ప్రీతం దత్త విరాట్ అని, అలా మీరు ఇద్దరు కాబట్టి అందరూ కలిసి 20 మంది వరకు అవుతారు. మీరిద్దరు మీరు ఏం చదువుతున్నారు, మీ పేరేమి అని మిగతా వెళ్ళి చెప్పుకుంటారా మరి అందరికీ, ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా? జస్ట్ స్మాల్ ఇన్ బ్రీఫ్. సార్ నా పేరు వరుణ్ కుమార్. వెరీ గుడ్. నేను 6th స్టాండర్డ్ లో చదువుతున్నాను. 6th స్టాండర్డ్ చదువుతున్నావు? ఏ ఊర్లో చదువుతున్నావు? సార్ యలహంక. యలహంకలో ఏ స్కూల్? సార్ అగ్రగామి. వెరీ గుడ్. అక్కడ చదువుతున్నావు 6th స్టాండర్డ్? నీ తమ్ముడు, నీ పేరేమప్పా? యశోదీపు. యశోదీపు. యశోదీపు, వెరీ గుడ్. నువ్వేం చదువుతున్నావు? నాలుగో క్లాస్ చదువుతున్నా. నాలుగో క్లాస్ చదువుతున్నావు? సేమ్ స్కూలా? సేమ్ స్కూల్, వెరీ గుడ్. మీ ఇద్దరికి ఇది విష్ణు సహస్రనామం నోటికి వస్తుంది ఏమి మీ నాన్నగారు చెప్పారు మరి, సరేనా? వెరీ గుడ్. వస్తుందా? ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు? పురుష సూక్తం వస్తుందా? నేర్చుకోలేదు అంటే ఒడుక్కు కాలేదు కదా, ఒడుక్కు కాక నేర్చేసుకున్నారా? వెరీ గుడ్. ఉపనయనం అయిందా నీకు? తెలుగు వస్తుందా మరి? మీ ఇద్దరికి తెలుగు వస్తుందా? కొంచెం కొంచెం వస్తుందా? మనకేమంతా సాంస్క్రిత్ శ్లోకాలే కదా, తొందరలేదు. ఎందుకంటే ఇక్కడ మనకు రకరకాల ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయి వినయ అనంది కదా, షీ కనెక్ట్స్ ఫ్రమ్ స్వీడన్. స్వీడన్ నుంచి కనెక్ట్ అవుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా తెలుగు కొంచెం కొంచెం వస్తుంది అమ్మాయికి. కాబట్టి నేను నార్మల్ గా భగవద్గీత correct. See, she is connecting from Sweden. Like that, there are some people connecting from Hyderabad. Atla unnaru ikkada. Kaabatti different types of persons are there. Normally what we will be doing ante manam em chestam ante geetha classes aipoyin tarvata bharatiya vaibhavamu oka 20 minutes 30 minutes cheppukuntam. Akkada we will be telugu english atla rendu merge chesi cheppukuntam anamata. Kaabatti no problem. So veellandarki please welcome up. Andaru welcome cheyandi veellidda nenu mana team ku vachinaru veellidru. వెరీ గుడ్. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వరుణ్ కుమార్. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శ్రీవిభా. గుడ్. Which class you are antunara pilladu? Sriviba. Which class you are adutunadu? Which class you are antu? LKG. LKG, good. I am 6th standard. A pilladu 6th standard anta. Varun Kumar 6th standard. Varun Kumar tammudu vachesi Yasho Bhushan. Yasho. ఆ పిల్లడు 4th స్టాండర్డ్, సరేనా? ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. ఐ విల్ స్టార్ట్ ద క్లాస్ విత్ సమ్ పర్సన్.
ఎవరు చెప్తారు అంటే కార్తీక్ చెప్తావా? అందరికీ అందరితోనే అడుగుతాండి, స్టార్టింగ్ విత్ కార్తీక్ తో స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే పెద్ద పిల్లల నుంచి చెప్పేటప్పుడు పెద్ద పిల్లలతో, అడిగేటప్పుడు చిన్న పిల్లలతో అట్లా, సరేనా? ఓకే చెప్పాప. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. పరం బ్రహ్మ పరం ధామ. పరం బ్రహ్మ పరం ధామ. పరం బ్రహ్మ పరం ధామ. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పవిత్రం పరమం భవాన్. పవిత్రం పరమం భవాన్. పవిత్రం పరమం భవాన్. పరం బ్రహ్మ పరం ధామ. 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 పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. పురుషం శాశ్వతం దివ్యం. పురుషం శాశ్వతం దివ్యం. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. ఆదిదేవం అజం విభుం. ఆదిదేవమజం విభుం. ఆదిదేవమజం విభుం. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం మజం విభుం. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. ఒకసారి చెప్పా సేమ్ శ్లోకం. పరం బ్రహ్మ పరం ధామం. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. పరం బ్రహ్మ పరం ధామం. ఒక్క నిమిషం ఉంటుంది. పరం బ్రహ్మ పరం ధామం లేదట. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం విభవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. ఒక్కసారి నేను చెప్పాలి, రెండు సార్లు చెప్తాను. నువ్వు చెప్పా. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. ఓకే సార్, సార్ ఒక్క నిమిషం. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. పరం బ్రహ్మ పరం ధామాన పరం ధామాన సార్? పరం పరం ధామ. పరం బ్రహ్మ పరం ధామ. పరమే అక్కడ అకారమే, ఎం సౌండ్. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. సరేనా? ఓకే సార్. అనన్య చెప్పమ్మి. సార్ పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. సార్ వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీవిభా చెప్పమ్మి. పరం బ్రహ్మ పరం ధామ. పరం బ్రహ్మ పరం ధామ. పవిత్రం పరమం భవాన్. పవిత్రం పరమం భవాన్. పురుషం శాశ్వతం దివ్యం. పురుషం శాశ్వతం దివ్యం. ఆదిదేవమజం విభుం. ఆదిదేవమజం విభుం. నిఖిల్ చెప్తావా సేమ్ శ్లోకం?
परम ब्रह्म परम धाम पवित्रम परमं भवान पुरुषम शाश्वतम दिव्यम आदिदेवमजं विभुम। वृंदा 12th class ಇದೆ ಮಾ 12th ಶ್ಲೋಕ 10th chapter ವೃಂದಾ ಹಾ ಗುರುಗಳ ಓಕೆ ನಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಅನ್ನು ಆದಿತ್ಯ ಚಪ್ಪಪ್ಪ ನೆಕ್ಸ್ಟ್ ಶ್ಲೋಕ ಓಕೆ ಸರ್ ఆహుస్వాం సాకు తాకు దీర్ఘము తావత్తు వావత్తు రెండు ఉంది ఆహుస్వాం ఋషయస్ సర్వే ఆహుస్వాం ఋషయస్ సర్వే స్వామి అంటున్నావు ఆహుస్వాం సాకు తావత్తు చెప్పల వావత్తు చెప్పల ఆహుస్ మళ్ళీ తప్పవుతుంది సరే సరే ఓకే చెప్పండి అసితో దేవలో వ్యాసః బ్రవీషి ఉంది కదా బ్రా చెప్పినప్పుడు కొంచెము స్ట్రెస్ ఇక్కడ అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే అలా కాదు స్వయం చైవ బ్రవీషి మే అక్కడ అది కొంచెం స్ట్రెస్ ఇయ్యాలి అక్కడ ఉదాత్త అనుదాత్తలు ఉన్నాయి కదా స్ట్రెస్ ఇయ్యాలి అక్కడ అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే చెప్పు అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే వరుణ్ చెప్పబ్బ సార్ చదువుతావా ఒకసారి చెప్పు ఆహుస్త్వాం ఋషయః సర్వే చెప్పు ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అలా దేవర్షిర్నారదస్తథా
देवशिर्नारदस्तदा देवशिर् देवशिर्नारदस्तदा బాగా అక్కడ దేవశిర్నారదస్తథా ఒత్తు థా తా అయిన తర్వాత ఒత్తు థా వస్తుంది తాథా దాదా అయిన తా అయిన తర్వాత థా ఉండే ఒత్తు థాది థా తాథా దాదా నా ఉంది కదా తా అయిన తర్వాత వచ్చే థాది ఒత్తు థా సరే దేవశిర్నారదస్తథా దేవశిర్నారదస్తదా తదా కదమ్మి తథా చెప్పు నెక్స్ట్ అసితో దివ్యలో వ్యాస అసితో దేవలో వ్యాసః అసితో దేవ్యలో వ్యాసః అసితో దేవ్యలో వ్యాసః దేవ్య కాదు అసితో దేవలో వ్యాసః అసితో దేవ్యలో వ్యాసః దేవలో వ్యాసః అసితో దేవలో వ్యాసః స్వయం చైవ స్వయం చైవ బ్రవీషిమే స్వయం చైవ బ్రవీషిమే కొంచెం ఇంకొంచెం బాగా రావాలి నీ తమ్ముడు చెప్పప్ప నువ్వు చెప్పు సేమ్ శ్లోకం చదువు చదువు ఆహుస్త్వాం ఋషయః సర్వే ప్రణవి చదవమే సేమ్ శ్లోకం సార్ నాకు ఒక డౌట్ ఉంది చెప్పు సార్ 13 శ్లోకాల్లో ఫస్ట్ వర్డ్ ఎలా పలకాలి ఆహుస్త్వాం ఋషయః సర్వే స్త్వాం సాకు దీర్ఘం దీర్ఘము తావత్తు మా అక్కడ ఆహుహు త్వాం ఆ రెండు కలిపితే ఏమవుతుంది ఆహుహు త్వాం ఆ రెండు సంధి ఆహుహు త్వాం రెండింటికి సంధి కలిపితే ఆహుస్త్వాం అవుతుంది అన్నమాట ఆహుస్త్వాం ఋషయః సర్వే ఆహుస్త్వాం బాగా ప్రాక్టీస్ చేయాలి ఆహుహు త్వాం రెండు కలిపినారు అక్కడ ఆహుస్త్వాం ఋషయః సర్వే అలా చదవాలి సరేనా ఆ ప్రణవి ఉన్నావా సార్ నాకు ఎగ్జామ్స్ ఉంది సార్ నెక్స్ట్ క్లాస్ నువ్వు చదవ విరాట్ చదవప్ప అన్నం చదవను పోనీ నీ చదివేది రాదు కదా మీ అన్నం చదవను నువ్వు చదవప్ప ఆహు సర్వ ఋష ఎలా చెప్తున్నా ఆహుస్వం కదమ్మ ఆహుస్వాం ఋషయ సర్వే ఆహుస్వాం ఋషయ సర్వే స్వాం స్వాం అంటున్నారు ఇద్దరు అందరు స్వాం కాదు సాకు తావత్తు అవత్తు ఆహుస్వాం చెప్పు ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తథ దేవర్షి ఒక నిమిషం ఉండదు దేవర్షిర్ నారదస్తథ చెప్పు దేవర్షిర్ నారదస్తథ అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే
సరే నీ తమ్ముడు చదివాడు అన్న కదా తర్వాత నెక్స్ట్ వినయ విల్ యూ రీడ్ అవుట్ సార్ చెప్తా సార్ ఆ చెప్పు ఆహు స్వామృషయ సర్వే దేవర్ష్ దేవర్షిణ నారదస్తద అసితో అసితో దేవలో వ్యాసః స్వయం స్వయం చైవ ప్రవీశివే ప్రవీశివే ప్రవీశిమే ప్రవీశిమే వినయ విల్ యూ రీడ్ అవుట్ వినయ ఇస్ నాట్ దేర్ బృంద విల్ యూ రీడ్ అవుట్ దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ ప్రవీశిమే అనన్య చదువు సార్ ఆహు స్వాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే వెరీ గుడ్ కార్తీ చదువా సేమ్ yes sir ఆహు స్వాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే ఎక్సలెంట్ తప్పు లేకుండా చదివినా ఒక మిస్టేక్ కూడా లేదు సింధుజ చదువుతా అమ్మి ఆహు స్వాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే అభినవ చదువుతావా సేమ్ శ్లోకం అభినవ్ లేదు yes sir sorry sir we which sir sir ahus swam rushaya sarve devarshir naradastatha asito devalo vyasah swayam chaiva pravishime very good next shlokam cheptava aa sir cheptanu sarvametadrutam manye సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః
అయింది మూడు సార్లు అయింది. ఒక డౌట్ ఉంది, డౌట్ ఉంది సార్. ఏమి? రేవణ విదుర్ దేవన, విదుర్ దేవా, విదుర్ దేవాన దానవాహ. సరేనా? ఓకే. విదుః దేవాః, విదుర్ దేవాన దానవాః. అయిందా? అట్లా. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, నహితే భగవన్ వ్యక్తిం విదుర్ దేవాన దానవాః. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, నహితే భగవన్ వ్యక్తిం విదుర్ దేవాన దానవాః. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, నహితే భగవన్ వ్యక్తిం విదుర్ దేవాన దానవాః. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, నహితే భగవన్ వ్యక్తిం విదుర్ దేవాన దానవాః. అనిరుద్ధుడు చెప్పేసే ఒక శ్లోకం ఒకసారి చెప్పు. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ, నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవన దేవన దానవాః. విదుర్దేవాన దానవాః. విదుర్దేవాన దానవాః. ఓకే సార్, నెక్స్ట్ శ్లోకం చెప్పు. స్వయమేవ, రెడీనా? ఎస్ సార్. స్వయమేవాత్మనాత్మానం, 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 స్వయమే ఆత్మనాత్మానం. నిలపకూడదు. స్వయమేవాత్మనాత్మానం, 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 స్వయమేవాత్మనాత్మానం. వేత్తత్వం పురుషోత్తమ, వేత్తత్వం పురుషోత్తమ, వేత్రత్వం పురుషోత్తమ, వేత్తత్వం పురుషోత్తమ, వేత్తత్వం పురుషోత్తమ, వేత్తత్వం పురుషోత్తమ. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ, స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ, స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ, స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ. భూత భావన భూతేశ, భూత భావన భూతేశ, భూత భావన భూతేశ. భూత అనకూడదు, భూత బొక్కలేదు కదా. భూత భావన భూతేశ, భూత భావన భూతేశ. భూతేశ అంటున్నావు, గట్టి చెప్పు. భూత భావన భూతేశ. భూతేశ కాదు, భూత భావన భూతేశ, భూత భావన భూతేశ, భూత భావన భూతేశ, భూత భావన భూతేశ. దేవదేవ జగత్పతే, దేవదేవ జగత్పతే, దేవదేవ జగత్పతే, దేవదేవ జగత్పతే. భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. భూత భావేన భూతేశ, భావేన కాదు, భూత భావన, భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. భూత భావన భూతేశ
దేవ దేవ జగత్పతే భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమం భావన భూతేశ అది కష్టపడి చెప్పనక్కర్ల వేత్త అని చెప్పకూడదు వేత్త స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమం భూత భావన భూతేశ చెప్పు చెప్పు దేవ 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 జగత్పతే స్వయమేవాత్మనాత్మానం చాలే బా ప్రీతి ప్రీతి చెప్పు బా సేమ్ శ్లోకం చెప్పు సమ్రాన్ స్వర్ స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమం పురుషోత్తమ అంటే పురుషోత్తమం లేదు కదా పురుషోత్తమ పురుషోత్తమ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే ఆ సరే శ్రీవి బా చెప్పమే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే దేవ దేవ జగత్పతే ఆదిత్య చెప్పబ సేమ్ శ్లోకం నేనా ఆదిత్య స్వయమేవాత్మనాత్మానం స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ చెప్పు వేత్తత్వం పురుషోత్తమ వరుణ్ చెప్ప వరుణ్ చెప్పు సేమ్ శ్లోకం చదువు స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ వేదత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ భూత భావన భూతేశ భూత కాదు ఒక నిమిషం ఉండవు భూత భూత అనకూడదు భూత ఒత్తు భూత భావన భూతేశ చెప్పు భూత భూవన భూతేశ భూత భావన భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవ దేవ జగత్వతే ఓకే అనన్య చెప్పమి హా సార్ స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే కార్తీక్ ఫస్ట్ రెండు శ్లోకాలు చదువు
ఆహుస్త్వం దగ్గర నుంచి రెండు శ్లోకాలు. Yes sir. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం రస్య ఆహుస్త్వాం రస్య సర్వే ఆహుస్త్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. బృంద 14 శ్లోక అలోన్. హా గురుగళ. సర్వమే తాదృశ ఆమెలే ప్రాక్టీస్ మాడే మాయో విరాట్ ప్రీతం సార్ పాప చెప్పా సర్వమేతద్. సర్వమేతద్ృతం మన్యే యన్మనం వదసి కే యన్మాం వదసి యన్మాం వదసి కేశవ యన్మాం వదసి కేశవ నహితే భగవన్య భగవన్ని భగవన్య సర్వమేతద్ృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవః స్వయమే. ఒకసారి అనిరుద్ధ లాస్ట్ శ్లోకం. స్వయమేవ ఆత్మనాత్మానం చెప్పు. స్వయమేవ ఆత్మనాత్మానం ఏతత్వం పురుషం పురుషత్త పురుషోత్తమ భూత భావ ద భూతేశ దేవ దేవ జగత్ భూతేశ అంటున్నావు. భూత భావన భూతేశ తా అక్కడ తా గుర్తులేదు కదా. భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే. గుడ్ చాలు చాలు చాలు. సరే అంతా చెప్పేసినారు. అంత నల్లు చెప్పారు. అంత ఏమో ఈరోజు అంత బాగా చెప్పలేదు ఇంద్రుడు. కొంచెం అట్లా 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 చెప్పారు ఇంద్రుడు. అమృత నా లాస్ట్ లాస్ట్ అమృత లాస్ట్ శ్లోకం చెప్పమ్మా. స్వయమే ఆత్మనాత్మానం చెప్పు. స్వయమేవాత్మనాత్మానం లేదమ్మ నువ్వు చదువు చదువు వినలేదు నువ్వు అందుకోసం. స్వయమేవాత్మనాత్మానం స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవ దేవ జగత్పత్ జగత్పతే. నువ్వు హేళిల్లమ్మ నువ్వు ఆవాగ టైం పట్టిద్రే నువ్వు హేళల్ల ఆ టైం అల్లే తప్పు హేళ్తీరా నీవు. నెక్స్ట్ క్లాస్ హేళ్తీరా నీవు. హేళమ్మ ఒకసారి హేళి నోడమ్మ నోడోణ బృంద హేళమ్మ. స్వయమేవాత్మనాత్మానం వేత్తి వేత్తి సుమ్నే కయ్యెత్తి కేళల సరిగా వేత్త వేతత్వం పురుషోత్తమ భూత భావ భూత భావన భూతేశ అనన్య హేళమ్మ లాస్ట్ లాస్ట్ శ్లోక ఉంచార్తి. హా సార్. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ వేతత్వం పురుషోత్తమ వేతత్వం పురుషోత్తమ
భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే. కార్తీ చెప్పబ సేమ్ శ్లోకం లాస్ట్. ఎస్ సర్. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ. ఒక్క నిమిషం ఉండు. వేతత్వం అంటున్నావు, వేత అని కూడా ఒత్తుత చెప్తే సరిపోయేలా. వేత్తకు ఒత్తుత, వేతత్వం పురుషోత్తమ చెప్పడం లేదండి. వేతత్వం పురుషోత్తమ, వేతత్వం పురుషోత్తమ. ఇంకొకసారి చెప్పు. స్వయమేవాత్మనాత్మానం. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన. వెరీ గుడ్, బాగా చెప్పారు. భావన భూతేశ దేవ దేవ జగత్పతే. ఇంకొకసారి చెప్పు, బాగా కరెక్ట్ గా చెప్పే. ఇంకొకసారి చెప్పు. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే. స్వయమేవ, నేను ఒకసారి చెప్తాను, ఒక బాగా వినండి. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే. సరేనా, నెక్స్ట్ క్లాస్కు అందరూ చదువుకుంటారు. నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ ఫ్రైడే వచ్చినప్పుడు అందరూ చదవాలి. చెప్పమ్మా, ఏం డౌట్? ఏం పాప, ఏం డౌట్? సార్, ఇక్కడ భూత భావన భూతేశానా అలా చెప్పాలా సార్? భూత భావన భూతేశ మూడు బాలు ఒత్తు పలు. మూడు బాలు ఒత్తు. భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే. సరేనా, నేను ఈ శ్లోకం ఒకసారి చెప్పచ్చా సార్? ఇంకా చాలులే, అందరు చెప్పేసి సరసారి చెప్పేశారు కదా, టైం అయిపోయేలా. చాలులే, అందరిది అయిపోయింది కదా, పోనీ చెప్పేసే ఒకసారి చెప్పి. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే. మరి చెప్ప, వేత్త దగ్గర మళ్ళీ వేత్త అంటే వేతత్వం పురుషోత్తమ వేత్త. వేతత్వం పురుష, ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. ఎక్కడా తప్పకూడదు, టోటల్ శ్లోకం ఎక్కడా తప్పకూడదు అనమాట. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ క్లియర్ గా ఉండాలన్నమాట. సరేనా, వెరీ గుడ్. వేతత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ భూత భావన భూతేశ భూత భావన భూతేశ 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 మీన్స్ భూత ఇస్ నాట్ దేర్. భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవ దేవ జగత్పతే. ఓకే ఓకే, ఈరోజు చాలా ఇది. తర్వాత మనం ఈరోజు ఎవరు టాలెంట్స్ డే ఏమన్నా ఉందా ఈరోజు? టాలెంట్ ఎవరిదన్నా ఉందా లేదా ఈరోజు? ఎవరిది లేదా? నెక్స్ట్ క్లాస్ ఎవరు చేస్తారు టాలెంట్? సార్, ఇస్ ఇట్ కెన్ వి డు, కెన్ ఐ డు టాలెంట్ టుడే సార్? వాట్ టాలెంట్ యు విల్ డు? ఐ విల్ సింగ్, ఐ విల్ డు, ఐ విల్ టెల్ ఎ శ్లోక. శ్లోకనా? లైక్ స్తోత్రం, సమ్ స్తోత్రం. How much time it will take? It will take like 2-3 minutes maybe. If it's okay or it's lesser than that, it will take. Okay, 2-3 minutes you can take. No problem. Okay, sir. ಮುತ್ತೈತ್ರಪತ್ತಿ ತ್ರಿನಹಯ ತಿಕ್ಕಿರಿ ಸಕ್ತಿ ಚರವಣ ಮುತ್ತಿ ಕುರುವಿತ್ತು ಗುರುಬರಯಣ ಬೋಧುಂ. ಮುತ್ತೈತ್ರಪತ್ತಿ ತ್ರಿನಹಯ ತಿಕ್ಕಿರಿ ಸಕ್ತಿ ಚರವಣ ಮುತ್ತಿ ಕುರುವಿತ್ತು ಗುರುಬರಯಣ ಬೋಧುಂ. ಮುಕ್ಕಟ್ಪರಮರ್ಕು ಚುಡುವೀನ್ ಮುರ್ಪಟ್ಟದು ಗರ್ಪಿ ತಿರುವರು ಮುಪ್ಪತ್ತು ಮುವರ್ಕ ತಮರರು ಮಡಿಪೇಣ.
முக்கட்பரமர்க்கு சுருதின் முற்பட்டது கற்பித் திருவரும் முப்பத்து முவர்க்க தமரடுமடி பேண பத்து தலைதத்த கணதொரு ஒற்றை கிரிமத்தை பொருதொரு வட்டப்பகல் வட்ட திகிரியில் இரவாக பத்து தலைதத்த கணதொரு ஒற்றை கிரிமத்தை பொருதொரு வட்டப்பகல் வட்ட திகிரியில் இரவாக பத்தற்கிரதத்தை கடவே அவச்சை புயல் மெச்சத்தகு ஒரு வச்சத்தொடு ரட்சித்தருள்வது ஒரு நாளே பத்தற்கிரதத்தை கடவே அவச்சை புயல் மெச்சத்தகு ஒரு வச்சத்தொடு ரட்சித்தருள்வது ஒரு நாளே தித்தித்தை ஒத்த பரிபுர நீர்த்த பதம் வைத்து பைரவி திக்கொக்க நடிக்க கழுகொடு கழுதாட தித்தித்தைய ஒத்த பரிபுர நீர்த்த பதம் வைத்து பைரவி திக்கொக்க நடிக்க கழுகொடு கழுதாட திக்கு பரியட்ட பைரவர் தொக்கு தொகுதொக்கு தொகுதோ சித்திரப்ப ஊரிக்கு திரிகடக என போத திக்கு பரியட்ட பைரவர் தொக்கு தொகுதொக்கு தொகுதோ சித்திரப்ப ஊரிக்கு திரிகடக என போத கொத்துப்பறை கொட்ட களமிசி குக்கு குகு குக்கு கூ குத்தி புதை புக்கு பிடி என முது கூகை கொத்துப்புறை கொட்ட களமிசி குக்கு குகு குக்கு கூ குத்தி புதை புக்கு பிடி என முது கூகை கொட்புற்ற நட்புற்ற உணரை வெட்டி பலியிட்டு குலகிரி கொத்துப்புற ஒட்டு புறவள பெருமாளே கொட்புற்ற நட்புற்ற உணரை வெட்டி பலியிட்டு குலகிரி குத்துப்புற ஒட்டு புறவள பெருமாளே ஓ முருகா வெரி குட் வினயா வெரி இட் 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 லுக்ஸ் வெரி நைஸ் Thank you, sir. Thank you, sir. Is it Tamil? I did not understand. Yes, but it is Tamil. It is Tamil. Very good. Rhythm it's a Tamil tongue twister. Huh? It's a Tamil tongue twister. Tamil, Tamil song. Tamil song in pray, in pray, praying Muruga. Yes, who is, sir. Who is Muruga, Aditya? I don't know, sir. Muruga, who is Muruga? Muruga means who is a god? Other than Vinaya. Vinaya, don't tell. Subramanya. Subramanya, very good. Yes, yes. Subramanya Swami. Subramanya Swami is also called Muruga. Vahana is peacock. Peacock. Ah, very good. Muruga, in praying yes. Muruga, she has sung a song. Vinaya, anyway, I'm asking one more question. Yes, sir. I am asking you one more question. Do you know Parshurams? Parshurams, actually, I haven't read it, sir. No, sir. Your mother knows, sir? Yes, but my mother knows, sir. My mother, Tirupavai, Tiruvambavai, Tirupavai, we read. You can do one thing. Next class will be there. No, next class, you can ask your mother to join for the class, sir. And let us sing one Tirupavai. Okay, one sir. My mom will sing one Tirupavai in Friday class. Yes, okay, na? Yes, okay, sir. We will read together. We will read together, no problem. If you are reading sir, together. We read it every day. This one, it is written by Andal. Okay, that is why your name is asking. And we next class. There is day one, yes. Day two. We have been reading it like for this like 7 days. Fine. Seventh day, Friday, whichever day, whatever it comes, on that day, what you are going to sing in the morning, same song you can sing in the evening. Okay, yes, sir. Okay. Yes, sir. Okay, both of you, you can come join there. Okay, sir. Okay, sir. Now that is Tirupavai and Tayamin. Today's discussion for Bharati Vaibhav. Okay, na? It is written by Andal. It's one Parshuram. It is written by Andal for Krishna, devotion. She writes like a diary every day. Every day, like that. That is the thing. Any other thing can you tell Vinaya about Parshurams? Sir, this one in Parshurams, we to honor Andal, we read it every day. And this the Parshurams, it describes a little bit about her daily life and what she does at the temple, how she devotes to Krishna, like that it is written in Parshurams. Anyway, okay, Vinaya. Today's discussion is Bharati Vaibhavam, because every day at the
at the end of Bhagavad Gita class, we will be starting something about Indian culture. So today we will be discussing about in the Bharatiya Vaibhavam, we will be discussing about Parshurams. Who is Andal? This is a story. Who is Andal? Story sometime back I told. Anything you remember, anybody remember other than Vinaya? Vinaya already told. People who worship Vishnu are known as Andals. There are a group of people who worship Vishnu. Who is this Andal? Who has written this Tiruppavai? Small girl, sir. You know it. I am not asking you. Other people I am asking. Okay, anybody sir. Other persons, any person. Recently I told the story. Anybody knows? Nobody remembers. Anyway, I'll tell the story once again. There is a town in Tamil Nadu. But a small town name is Tiruvalluvar. Srivilliputtur. Srivilliputtur is a small town. In Srivilliputtur, there was a person. What is his name, Vinaya? Bhatta? Bhatta Ramnatha. Oh, yes, sir. He was, yes, I think so, sir. I don't remember. He was, anyway, he was a famous poet. He is totally devoted to Bhatta Ramnatha, Bhatta Somnatha, something name is there. He is totally devoted to Sri Mahavishnu, always thinking about Vishnu. Because in his chittam means in his mind, always Vishnu was there. Because of this reason, he was known as Vishnu Chitta. Vishnu Chittudu anetuvanti Brahmanudu undevadu. Vishnu Chittudu. There was a Brahmin by the Vishnu Chitta in Avurlo undevadu. Srivilliputtur undevadu anamata. Once what he did, he was tilling the soil for the purpose of growing tulasi plants. Tulasi plants ni penchedani kosam land till chestunnadanta. Appudu he got a child. That child, he took out the child, gave her the name of Kodai. K-O-D-I, Kodai, any pair betant, Kodai. In due course of time, she became Godai or Goda Devi, Telugu, we call it her, Goda Devi, we call Godai, Tamil, Goda Devi. That is what we call now, Goda Devi. This Goda Devi is the daughter of Vishnu Chitta, Vishnu Chittudu, and a Brahmanudu. For her, this daughter is Goda Devi. The Goda Devi, she is also totally devoted to Sri Mahavishnu. Always thinking about Vishnu, always praying for Vishnu, always thinking about Vishnu, hearing about the stories of Vishnu, all the things she was also doing like her father. Atla undindanta. Father em chesevadanta, father always, every day, he used to put a garland. He used to prepare a garland. That garland he used to put for God Krishna. Pettevadanta. Garland, who has to prepare the garland? Garland is actually strewn by this girl. కూతురు దాన్నంతా కుట్టేదంట గార్లెండ్ అంతా కుట్టేదంట షీ వాజ్ ప్రిపేరింగ్ ద గార్లెండ్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద గార్లెండ్ వాట్ షీ వాజ్ డూయింగ్ ఈస్ దట్ షీ యూస్ టు పుట్ ఇట్ ఆన్ హర్ ఓన్ గో టు ద మిర్రర్ సీ ద ఇమేజ్ అండ్ షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఈ దండను విష్ణువుకి వేస్తే ఎలా ఉంటుంది షీ విజువలైజ్ షీ పుట్స్ ద గార్లెండ్ ఆన్ హర్ ఓన్ అండ్ దెన్ హీ యూస్ టు గివ్ ఇట్ టు ఫాదర్ యూస్ టు టేక్ ఇట్ పుట్ ఇట్ ఫర్ Sri Mahavishnu comes back like that. One day it so happened that there was a hair. Oka ventraka undanta dantlo. Aa dantlo oka ventraka undindanta. When there was a ventraka unte Vishnu Chitta got doubt. How can a lady's hair is there in this garland? So he thought. Ala anukune ayane chesi ante intiki vachi he asked his daughter, what are you doing like that? Then she told, I am putting it on for me and then I am giving it to you. Then he was afraid. Oh, what sin I am getting, what papam I have done, enta papam chesanu nenu, enta kashtapadra, enta papam chesanu roju nenu, na kootru vesukunnatuvanti dandanu devuniki vesanu kada, how much sin I will be getting ani chaala baadha padna anta ayana baadha padi ayane em chesadanta ante appudu ventane poyi devuni daggara aa roju devuniki veyaledanta. He did not put it for God. On the same night, Sri Mahavishnu in the form of Krishna appeared in his dreams. Ayana kalalo kanipinchina kanipincha anta kanipinchi em cheppante are you are something you are doing wrong. She is my devotee. She is loving me. I also love her. Kabatti aame vesukunna danda naaku vesthe I am very very happy. You are not putting today ani cheppi ayana cheppinadanta.
అని చెప్పి ఇంకా ఏం చెప్పాడంటే అంటే బికాస్ యువర్ డాటర్ ఈజ్ లవింగ్ మీ యు గివ్ హర్ ఇన్ మ్యారేజ్ ఫర్ మీ నేను శ్రీరంగపట్నం శ్రీరంగంలో ఉంటాను శ్రీరంగానికి వచ్చి నువ్వు ఈ నీ బిడ్డను నాకు పెళ్లి చెయ్యి అని చెప్పి చెప్పాడంట శ్రీ మహావిష్ణువు. అదే రోజు హీ అపియర్డ్ బిఫోర్ ద అర్చకాస్ ఇన్ శ్రీరంగం. రేపు పొద్దున్నే డ్రీమ్స్ లో రేపు పొద్దున్నే దేర్ విల్ బి వన్ పర్సన్ విల్ బి కమింగ్ హిస్ నేమ్ ఇస్ విష్ణు చిత్త హిస్ డాటర్ విత్ హిస్ డాటర్ హీఈస్ కమింగ్ దేర్ మ్యారేజ్ చేయండి అని అర్చకులు చెప్పారంట. సో అర్చకులంతా దేవర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. అర్లీ మార్నింగ్ విష్ణు చిత్తాన్ని నిద్రలే చేసి కూతుర్ని పిలుచుకొనేసి అక్కడికి వెళ్ళాయంట. కూతురుని పిలుచుకొని అక్కడికి వెళ్తే అప్పుడు కూతురు ఏం చేసిందంట అంటే కూతురు అంటే శ్రీ మహావిష్ణువును పెళ్లి చేసుకునేదానికి ముందు షీ హాస్ డన్ వన్ థింగ్. వాట్ షీ హాస్ డన్ ఈజ్ దట్ షీ వాస్ ప్రేయింగ్ కదా. అప్పుడు ఇది ధనుర్మాసం కదా, ఇప్పుడు ధనుర్మాసం అంటే ఏమి మాసం ఇప్పుడు నౌ వాట్ వీఆర్ రన్నింగ్ వాట్ వీఆర్ ఫీలింగ్ ఈస్ ధనుర్మాసం. డూ యూ నో ధనుర్మాసం ఆదిత్య? వాట్ ఈస్ మెంట్ బై ధనుర్మాసం? యూ డోంట్ నో. వరుణ్ యూ నో ఇట్? వాట్ ఈస్ ధనుర్మాసం? ధనుర్మాసం అంటే ఏమప్పా? తెలీదు సార్. ధనుర్మాసం అందరూ ఏమని గొత్తిల్లనా? బో అండ్ సార్ ధనుర్ ధేను అంటే కౌ కదా సార్? ధేను అంటే కౌ, ధనుర్మాసం నేను అడుగుతుండే. ధను అంటే ధనుర్మాసం అంటే బో ధనుస్సు ధనుస్సుకు సంబంధించింది ధనువు. ధనుర్మాసము మార్గశిర మాసం ఇన్ తమిళ్ సార్. మార్గశిర అండ్ ఆల్సో పుష్య హాఫ్ ఆఫ్ మార్గశిర అండ్ హాఫ్ ఆఫ్ మార్గరి మార్గశిర. Here is the main month for Tamil, like the festival. Very good. ఇప్పుడు మార్గశిర మాసం నడుస్తుంది కదా, ఈ రోజు ఏం తిథి ఎవరైనా చెప్తారా? తిథి, వాట్ ఈస్ ద తిథి టుడే? విదియ. మార్గశిర బహుళనా శుద్ధనా? వరుణ్ బహుళ. మార్గశిర బహుళ విద్య ఈ రోజు కదా. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? త్రయోదశి నుంచి, మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి. వన్ మంత్ కాలం ఏమంటారంటే దాన్ని పుష్యశుద్ధ. పుష్యంలో మళ్ళీ 15 దినాలు, ఇప్పుడు 15 దినాలు. ఈ రెండింటినీ జరి ధనుర్మాసం ఉంటాం అనమాట. వై వీ కాల్ ఇట్ ధనుర్మాసం? బికాస్ ఇట్ బెండ్స్ పర్సన్ లైక్ ఎ బౌ బికాస్ ఆఫ్ ద చిల్ వెదర్. మన చలికి ఎక్కువైపోయి మనం వంగిపోతామంట, మనుషులంతా వంగిపోతామంట, ఇలా వంగిపోతామంట. మనం బౌ మాదిరిగా అంటే విల్లు మాదిరిగా వంగిపోతామంట. బికాస్ ద మంత్ మేక్స్ అస్ బౌ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ధనుర్మాసం అంటాం అనమాట. ధనుర్మాసం అంటాం అనమాట. ఈ ధనుర్మాసంలో ఏమేం చేసిందంట అంటే అందరూ చాలా మంది చలికి ఎక్కువ కప్పుకొని పడుకొని నిద్రపోయేవాళ్ళు అంట అందరూ. ఎవరికి? గోదాదేవి ఫ్రెండ్స్, ఆల్ గోదాదేవి ఫ్రెండ్స్ వర్ స్లీపింగ్ బికాస్ ఆఫ్ ద చిల్ వెదర్. అప్పుడు ఆమె షీ యూస్ టు వేక్ దెమ్ అప్ ఇన్ ద అర్లీ మార్నింగ్, మేక్ దెమ్ సింగ్ ఎ సాంగ్. దట్ ఈస్ కాల్డ్ పాశురం. పాశురం అంటే షీ హాజ్ రిటర్న్ 30 పాశురమ్స్, 30 పాశురాలు రాసిందంట ఆమె. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. 30 పాశురమ్స్, ఈచ్ పాశురం ఈజ్ డిస్క్రైబింగ్ అబౌట్ శ్రీకృష్ణ, హిస్ ప్రైజ్, హిస్ గ్రేట్నెస్, హిస్ వర్తినెస్, వాట్ ఈస్ ఇన్ ద ఇన్ అండ్ అవుట్, వాట్ ఈస్ ద సొసైటీ అట్ ద టైమ్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ షీ హాజ్ రిటర్న్ 1 పాశురం ఫర్ ఈచ్ డే. ఈచ్ పాశురం ఎవ్రీబడి హ్యాస్ టు రీడ్. అలా చేసిందంట ఆమె గోదాదేవి. ఆల్ ఫ్రెండ్స్ షీ యూస్ టు వేక్ అప్ అర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock బ్రాహ్మీ ముహూర్తంలో అందరినీ నిద్రలేపి అన్ని పాడించేదంట ఆమె. ఆమె పెళ్ళైపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి ఏం చేశాయంటే 30 డేస్ అయిపోయిన తర్వాత దెన్ శ్రీ మహావిష్ణు అపియర్డ్ ఇన్ ద డ్రీమ్స్ ఆఫ్ విష్ణు చిత్త అంటే టోల్డ్ హిమ్ దట్ యు గివ్ యువర్ డాటర్ ఇన్ మ్యారేజ్ ఫర్ మీ అని ఆయన అప్పుడు అడిగాడు అనమాట. ఈయన ఎప్పుడైతే శ్రీరంగపట్నం శ్రీరంగానికి తీసుకెళ్లాడో, శ్రీరంగం ఎక్కడుంది అగైన్? వేరే శ్రీరంగం, ఎనీబడి నోస్? తమిళనాడు. ఇట్ ఈస్ దేర్ ఇన్ తమిళనాడు. శ్రీరంగం ఇస్ అ టెంపుల్. శ్రీరంగం ఇస్ అ టెంపుల్, శ్రీ మహావిష్ణు టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ తీసుకెళ్తే అక్కడ ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు గర్భగుళ్ళకి ఈ అమ్మాయిని తీసుకెళ్లారంట అర్చకులు. తీసుకెళ్తూనే షీ జస్ట్ వెంట్ లైక్ దట్ అండ్ షీ మెర్జ్డ్ విత్ శ్రీ మహావిష్ణు. పెళ్లి అంటే అదే పెళ్లి, అంతే పెళ్లి అయిపోయింది అనమాట. ఆమె మళ్ళీ షీ ఈస్ నాట్ ఫిజికలీ సీన్, హర్ బాడీ ఈస్ నాట్ టు బి సీన్ విత్ హర్ బాడీ, ఫుల్ ఫిజికల్ బాడీ షీ హాస్ జస్ట్ మెర్జ్డ్ విత్ శ్రీరంగా శ్రీ మహావిష్ణు. అలా అయిపోయిందంట. అందువల్ల అప్పటి నుంచి ఏం చేస్తుందంటే ద మన ట్రెడిషన్ ఏమిటంటే ఫ్రమ్ దట్ డే వెన్ గోదాదేవి మెర్జ్డ్ విత్ శ్రీరంగ స్వామి, ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ వీఆర్ సింగింగ్ పాశురమ్స్ ఎవ్రీ డే ఇన్ ధనుర్మాస అర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock. ఎప్పుడన్నా విష్ణు ఆలయానికి మీరు పోతే, నౌ ఇఫ్ యూ గో టు ఎనీ విష్ణు ఆలయ, అప్పుడు ఏమవుతుంది అంటే పీపుల్ విల్ బి సింగింగ్ విష్ణు సహస్రనామ,
they will be singing Tirupavai one shloka, one pashuram. Pashuram they call it, not shloka. Pashuram antaru danni. ఆ పాశురం ఒక పాశురం చదువుతారు, ఎవరిడే ఒక పాశురం చదువుతారు. తర్వాత ఎవరిడే ద రీడ్ అవుట్ ఎంటైర్ విష్ణు సహస్రనామ అండ్ దెన్ ది టేక్ ప్రసాదం అండ్ దే గో అవే. దిస్ ఈస్ అ ట్రెడిషన్ ఫర్ బీయింగ్ ఫాలోడ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్. అయినా ఏం కార్తీక్ ఏమో డౌట్ సార్, యు టోల్డ్ దట్ దేర్ ఆర్ 30 పాశురమ్స్ నో సార్, దెన్ డిసెంబర్ హస్ 31 డేస్. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి 30 రోజులు, దట్ ఈస్ ధనుర్మాసం. మన తెలుగు లెక్క కదా మంది, మనము మన దీని ప్రకారం కదా శక సంవత్సరము చెప్పుకుంటాం కదా. కాబట్టి దీని ప్రకారం మనం ఏం చెప్పుకుంటాం అంటే మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి 30 రోజులు మాత్రము, త్రయోదశి చతుర్దశి పౌర్ణమి మళ్ళీ పాడ్యమి విజయ తది అలా లెక్కేసుకుంటే 30 డేస్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ 30 పాశురమ్స్ ఆల్సో విల్ ఎండ్ దేర్. అది అయిపోయిన తర్వాత ధనుర్మాసము ఇస్ ఓవర్. ధనుర్మాసంలో మనం ఏం చేస్తామంటే విల్ బి డూయింగ్ ద పూజ ఫర్ శ్రీ మహావిష్ణు. నేను కథ చెప్పినాను, ఈ కథ అంతా ఒకసారి చెప్పినాను, మళ్ళీ మర్చిపోయారు అందరూ. గోదాదేవి కథ ఒకసారి చెప్పినాను, గోదాదేవి మెడలో అది వేసుకునేది, దానివల్ల అప్పుడు తలకం వేసుకున్నప్పుడు ఒక వెంట్రుక దాంట్లో చిక్కులుకున్నది, ఆ వెంట్రుకున్న దాని నుంచి శ్రీ మహావిష్ణువుకి ఇవ్వలేకపోయాడు అతను. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఈ దండ నాకు వేయమన్నాడు. ఈ కథ అంతా నేను ఒకసారి చెప్పినాను కదా, ఇది గోదాదేవి కథ. దిస్ గోదాదేవి కథ ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ దేర్ ఈస్ వన్ గ్రేట్ జెంటిల్మ్యాన్ హి హాస్ రిటన్ ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ గోదాదేవి ఇన్ తెలుగు మిక్స్డ్ సాంస్క్రిట్. మెజారిటీ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ సాంస్క్రిట్ బట్ తెలుగులో రాసినాడు దాన్ని. తెలుగు అని పేరు బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సాంస్క్రిట్. ఎవరు అతను? హూ ఈజ్ దట్ పర్సన్, గ్రేట్ పర్సన్? ఎనీబడీ నోస్ హూ హాజ్ రిటన్ దట్? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఎవరిబడి నో శ్రీకృష్ణదేవరాయలు కదా. శ్రీకృష్ణదేవరాయలు హీ హాజ్ రిటన్ ద ప్రబంధం నేమ్ ఈస్ కాల్డ్ ఆముక్తమాల్యద. ఆముక్త మాల్యద ఈజ్ రిటర్న్ బై శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్త మాల్యద థీమ్ ఈజ్ గోదాదేవి కథ. ద వెరీ థీమ్ ఈజ్ గోదాదేవి కథ, శ్రీ విష్ణు విష్ణు చిత్రం కథ. ఇదంతా రాశాడు అనమాట ఆయన. సో ఆ శ్రీకృష్ణదేవరాయలు ఏది గొప్ప బుక్ అంటే ఆముక్త మాల్యద, సరేనా? ఆ చెప్పబ్బా, ఏం పప్పా? సార్ తిరుప్పావై అంటే ఈ 30 శ్లోకాస్ కట్ సార్, 30 పాశురమ్స్ అనాల, శ్లోకం అనకూడదు దీన్ని, పాశురమ్స్ కట్ సార్, పాశురమ్ 30 పాశురమ్స్, ఆల్ 30 పాశురమ్స్ ఇన్క్లూడెడ్ మేక్స్ తిరుప్పావై అంటారన్నమాట. ఈ 30 పాశురమ్స్ ని చేరి తిరుప్పావై అంటారన్నమాట. ఓకే, 30 పాశురమ్స్ ని తెలుగు విచ్ సంస్కృత్, తెలుగు మిక్స్డ్ సంస్కృత్. ఇది తిరుప్పావై చేసి తెలుగు, నాట్ నో తెలుగు. తిరుప్పావైలో తమిళ్, తమిళ్ సాంగ్ అది, ప్యూర్లీ తమిళ్ సాంగ్. నెక్స్ట్ క్లాస్ అవర్ వినయ అండ్ వినయాస్ మదర్ విల్ బి సింగింగ్ దట్ పాశురం. టుడే సార్, ఆన్ ఫ్రైడే సార్, ఇన్ ద నేమ్ ఆఫ్ మురుగా షీ హాస్ సంగ్ నో లైక్ దట్ విల్ ఆల్సో బి దేర్, బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ స్వీట్ మెలోడియస్ దట్ ఈస్ దేర్. సో నెక్స్ట్ క్లాస్ షీ అండ్ హర్ మదర్ విల్ బి సింగింగ్ వన్ పాశురం విచ్ ఈస్ సపోజ్ టు బి సింగ్ ఆన్ ద మార్నింగ్, దే విల్ బి సింగింగ్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ అవర్ పర్పస్. వీ విల్ ఆల్సో హియర్, విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్, సరేనా? ఓకే, అది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీక్ టాలెంట్ కూడాను మరి వినయాకే. నెక్స్ట్ వీక్ ఇంకెవరైనా చేస్తారా టాలెంట్? ఎనీబడి విల్ డూ వాంట్ టు డూ ఎనీ టాలెంట్? 2 పర్సన్స్ నార్మలీ విల్ బి అలౌడ్ నో, ఎవరు చేస్తారు? వినయ ఈజ్ వన్, ఎనీ అదర్ పర్సన్ చేస్తారా? కాదు, నో ప్రాబ్లం. విరాట్ నువ్వు చేస్తావా ఏమన్నా? అనన్య లేకపోతే ఆదిత్య ఎవరైనా చేస్తారా? నువ్వు చేస్తావా? వెరీ గుడ్, ఏం చేస్తావు నువ్వు? నెక్స్ట్ క్లాస్ ఏదో ఒకటి మీ అమ్మతో చెప్పి డిసైడ్ చేసుకునేసి నెక్స్ట్ క్లాస్ నువ్వు చేసేది, నువ్వు ప్లస్ వినయ, సరేనా? కథ చెప్తావా? సాంస్క్రిట్ కథ చెప్పు నువ్వు, సాంస్క్రిట్ కథ నువ్వు చెప్పు. వినయ వచ్చేసేసి షీ విల్ బి సింగింగ్ పాశురం, ఓకేనా? ఫైన్, ఫర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, క్లోజ్ చేద్దాం ఈ రోజు, నో డౌట్ నో. వాట్ ఎవర్ వీ హావ్ డిస్కస్డ్ టుడే, యూ హావ్ టు రిమెంబర్ గోదాదేవి కథ, యూ హావ్ టు రిమెంబర్ దెన్ శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్త మాల్యద, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట, సరేనా? ఓకే, పాశురం, తిరుప్పావై, ఆల్ దీస్ కీవర్డ్స్ యూ హావ్ టు రిమెంబర్. ఫైన్, ఓకే. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you, sir. Bye, sir. Bye, bye. Thank you, sir. Bye, 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 sir.